అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. విశాఖ నగరాన్ని ముసురు అలుముకుంది. తెల్లవారుజాము నుంచి జిల్లా అంతటా వర్షం కురుస్తోంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. జాలర్లు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని విశాఖ సముద్ర తీరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒరిస్సా తీరం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఈ అల్పపీడనానికి తోడు మళ్ళీ ఒరిస్సా మొదలుకొని అటు ఉత్తర తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి సైతం కొనసాగుతోంది. దీని నేపథ్యంలోనే ఇటు కోస్తాంధ్ర అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాళ్లు వీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే విశాఖలో చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, సముద్ర తీరంలోనే ఉన్నాం. విశాఖలోని సముద్ర తీరంలో సముద్రం సైతం రఫ్ నుంచి హెవీ రఫ్ వరకు కూడా మారిపోయింది. అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే అలలు సైతం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దూరంగా చూసినట్లయితే అటు నింగి నీరు ఒకటయ్యిందా అన్నట్టుగా కనిపిస్తుంది. అటు బీచ్ రోడ్లో సైతం మొత్తం దట్టమైనటువంటి మేఘాలు, ఒక ఫాగ్, ఒక మంచు మాదిరిగా కనిపిస్తోంది. ఫాగ్ లాంటిది అలుముకున్నటువంటి పరిస్థితి మొత్తంగా కూడా ముసురు నగరానికి అలుముకున్నట్లుగా ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా చాలా దగ్గరలో రోడ్లు సైతం జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా దీని ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు ముఖ్యంగా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి నిన్నటి నుంచే హెచ్చరికలు జారీ చేయడంతో అటు మత్స్యకారులు సైతం ఇళ్ల వద్దే బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది.